అందరికీ నమస్కారం అండి. మనం నిన్నటి వరకు శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయంలో 42వ శ్లోకం వరకు చెప్పుకోవడం జరిగింది. అర్జునుడు తను తన వారితో యుద్ధం చేయలేనని కృష్ణుడితో దానివల్ల వచ్చే పరిణామాలని వర్ణించడం చూసాం. అలానే ఈరోజు మనం 43వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ ఫినిష్ చేయబోతున్నామండి. మనకి 47 శ్లోకాలు ఉన్నాయి ఫస్ట్ చాప్టర్లో. ఈరోజు మొత్తం 43 నుంచి 47 వరకు చెప్పుకోబోతున్నాం. సో ఈరోజుతో మనం ఫస్ట్ చాప్టర్ ఫినిష్ చేసి నెక్స్ట్ వీడియోలో మొత్తం మొదటి చాప్టర్ సారాంశాన్ని అంతటిని ఒకసారి చెప్పుకుందాం. ఇప్పుడు 43వ శ్లోకం నుంచి చూద్దాం. అథ శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ. 43వ శ్లోకము. దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకై ఉత్సాధ్యంతే జాతిధర్మ కులధర్మాశ్చ శాశ్వతాః. వర్ణసంకర కారకాలైన ఈ దోషాల వల్ల, కులఘాతకుల వల్ల సనాతన వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు సమూలంగా నశించినవి అవుతున్నాయి. ఉత్సన్న కులధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ. జనార్దన, కులధర్మ భ్రష్టులు తప్పక నరకంలో నివసిస్తారు. ఇది మనం మన ఆచార్య పరంపరా క్రమంలో విన్న విషయమే. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతా. అయ్యో, మనం ఎంత మహాపాపాన్ని చేయ పూనుకున్నాము. ఎందుకంటే రాజ్యం వల్ల కలిగే సుఖ ఆశ చేత బంధువులను చంపడానికి ఒడిగట్టాము. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపానయ ధార్తరాష్ట్రారనేహన్యుః తన్మే క్షేమతరం భవేత్. ప్రతిఘటించకుండా నిరాయుధుడై ఉన్న నన్ను శస్త్రధారులైన దుర్యోధనాదులు యుద్ధంలో చంపినా చంపుతారుగాక. ఆ చావు ఇంతకంటే మేలే అవుతుంది. ఏవ ముక్త్వార్జున సంఖ్యే రథోపస్తవుపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు ఈ విధంగా చెప్తున్నాడు ధృతరాష్ట్రునితో. అర్జునుడు ఈ విధంగా పలికి ఎక్కుపెట్టిన విల్లును వీడి శోకతప్త చిత్తుడై రథమధ్యంలో కూలబడ్డాడు. ఈ విధంగా ప్రథమోధ్యాయంలో మనం సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధరంగంలో కౌరవులు పాండవులు సిద్ధంగా ఉన్న తీరుని, అలానే అర్జునుడు యుద్ధం చేయడానికి తాను సిద్ధంగా లేను, తన బంధువుల్ని తాను చంపుకోవడం, ఆ పరిణామాలని చూడడానికి తాను సిద్ధంగా లేడు అని వర్ణించడం విన్నాం. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః.